సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్కు సంబంధించి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను రాష్ట్ర బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు. ఎన్డీఏ కూటమి తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత దీనిపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. ఒకవేళ ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు, మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు హేయనీయమని తెలంగాణ బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఒళ్ళు బలిసి రామ్ గోపాల్ వర్మ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాబోయే ప్రథమ పౌరురాలైన ఒక గిరిజన మహిళపై వర్మ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. మన ఇంట్లో మహిళలను ఏ విధంగా గౌరవిస్తామో సమాజంలో మహిళలను అదేవిధంగా చూడాలని హితవు పలికారు. రామ్ గోపాల్ వర్మకు మూడిందని, అతనికి ఇదే ఫైనల్ డే అని హెచ్చరించారు. అమిత్ షాతో చర్చించి వర్మపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.